మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మల్లవరం గ్రామంలోని గంగా పార్వతి సమేత మహాలింగేశ్వర స్వామి గుడిలో స్వామివారు మరియు అమ్మవార్లకు హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి వేద పండితులతో ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. హోమ్ మినిస్టర్ మేకతోటి సుచరిత మాట్లాడుతూ, ఈ పురాతన ఆలయంలో కొలువైన దేవుడిని సందర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. అందులో భాగంగా ఆలయానికి సంబంధించిన హాల్ను ప్రారంభించారు. దేవుని ఆశీస్సులతో దేశం సుభిక్షంగా ఉండాలని, మిర్చి పంటకు తెగుళ్ల ద్వారా నష్టపోయిన రైతులకు ఈ సంవత్సరం రైతులు మరియు అన్ని వర్గాల వారికి శుభం కలగాలని దేవదేవుడిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సాయి విశ్వనాథ్, ఆలయ కమిటీ చైర్మన్ తలకొల రామయోగరెడ్డి, తెల్లమేకల సూరిబాబు, శ్రీనివాసరావు, తలకొల పద్మాదేవి, ఆదిపూడి ఆంజనేయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. పర్వదినాన్ని పురస్కరించుకుని మల్లవరం గ్రామంలో మరి స్వామివారిని పెద్ద ఎత్తున పూజించి మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడమే కాకుండా గుడికి సంబంధించినటువంటి హాల్కు రినోవేట్ చేసి మరి దాన్ని కూడా ఈరోజు ప్రారంభం చేసుకుంటా ఉంది. మరి ఆ దేవుని యొక్క దీవెనలతో మనం ఏదైతే శివరాత్రి పర్వదినాన మనకున్నటువంటి అన్ని అరిష్టాలు తొలగిపోయి శుభాలు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా గత సంవత్సరంలో మిర్చి పంటకు సంబంధించి రైతులు అనేక తెగుళ్ళు ఏర్పడడం ద్వారా నష్టపోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం అలాంటి నష్టాలు ఏమీ లేకుండా పంటలన్నీ కూడా చక్కగా పండాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. తలకోల రామయ్యరెడ్డి, గుడి చైర్మన్ గారిని. ఈ గుడి చాలా పురాతనమైన గుడి, దాదాపు 1000 సంవత్సరాల పురాతనమైన గుడి ఇది. దీన్ని ఎన్నో సంవత్సరాలుగా పాడుబడి ఉన్నా దీన్ని అభివృద్ధి చెందడానికి గత 15 సంవత్సరాలుగా క్రమక్రమంగా ప్రతి సంవత్సరం అభివృద్ధి చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం జరుపుకుంటూ గుడిని బాగు చేసుకుంటూ మేము ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. మాకు సహకరించిన ప్రజలకి, భక్తులకి అందరికీ నా ధన్యవాదములు. కమిటీ మెంబర్సు, గ్రామ ప్రజలు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా 1వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి కళ్యాణం అభిషేకంలో జరిగినవి. 2వ తారీఖు రోజున స్వామివారి ఊరేగింపు అన్నదాన కార్యక్రమాలు ప్రజలందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాము.